హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ చందు అండ్ ద యూట్యూబ్ ఛానల్ చందు ఫర్ అవుట్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియో నేను మీకు గేమ్ డెవలప్ ఎలా చేయాలో చెప్తాను అండ్ ఏ ఫైల్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి. బట్ మీరు ఏ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని మీరు డైరెక్ట్గా మీరు యాపి బిల్డర్లోకి అప్లోడ్ చేయొద్దు. మీరు ఏ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసి అది మీకు అంటే బ్లాక్స్ ఎలా ఉన్నాయి అండ్ మీకు డిజైన్ ఎలా ఉంది అని మాత్రమే చూడండి. అండ్ మీకు ఆ డిజైన్ ఎలా ఉందో చూసి మీరు అలా యాప్ డెవలప్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే మీకు డైరెక్ట్గా ఏ ఫైల్ మీరు అప్లోడ్ చేసుకొని అక్కడ నుండి మీరు యాడ్స్ అనేవి యాడ్ కోడ్స్ మాత్రమే యాడ్ యూనిట్స్ మాత్రమే చేంజ్ చేస్తే మీకు యాడ్స్ అనేవి డిస్ప్లే అవ్వవు. నేను మీకు ఆల్రెడీ నేను చెప్పాను, డైరెక్ట్గా ఏ ఫైల్ మీరు ఎక్కడ నుండి ఎవరిచ్చిన ఏ ఫైల్ అయినా సరే మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేస్తే మీకు యాడ్స్ అనేవి రావు. మీకు యాడ్స్ రావాలి అంటే కనుక కంపల్సరిగా మీరు యాప్ని డెవలప్ చేయాల్సిందే. గైస్ మీకు ఆ యాప్ డెవలప్ చేయడానికి విత్ ఇన్ 3 to 5 minutes నేను చెప్పేస్తాను చూడండి. గైస్ మీరు యాపీ బిల్డర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్ట్ న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా, స్టార్ట్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. గైస్ ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి నేను దీనికి నేమ్ వచ్చేటప్పటికి గేమ్ అని పెడుతున్నాను అండ్ ఓకే. గైస్ మన న్యూ ప్రాజెక్ట్ వచ్చేసింది కదా. ఓకే, ఈ న్యూ ప్రాజెక్ట్లో మనం తీసుకోవాల్సిన కంపోనెంట్స్ ఏమేంటి, కంపోనెంట్స్ ఏంటి అంటే మనకి స్క్రీన్ వన్లో కంపోనెంట్స్, ఇక్కడ మనకి ఎక్కువ కంపోనెంట్స్ కూడా ఉండవు, జస్ట్ మీకు చాలా తక్కువ కంపోనెంట్స్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఓకే గైస్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇక్కడ మీకు వెబ్ వ్యూవర్ ఉంది కదా, వెబ్ వ్యూవర్ని ఇక్కడ ప్లేస్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ హారిజంటల్ అండ్ ఇక్కడ లేఅవుట్లోకి వచ్చేయండి. అండ్ లేఅవుట్లో మీకు వచ్చేప్పటికి హారిజంటల్ వర్టికల్ ఉంది, ఇక్కడ హారిజంటల్ అరేంజ్మెంట్ ఉంది కదా, ఈ హారిజంటల్ అరేంజ్మెంట్ని తీసుకోండి. అండ్ మనకి వెబ్ వ్యూవర్ ఎక్కడైతే ఉందో దాని కింద ప్లేస్ చేయండి. అండ్ కింద ప్లేస్ చేసిన తర్వాత ఈ హారిజంటల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి ఇక్కడ మీకు విడ్త్ వచ్చేటప్పటికి ఫిల్ టు ప్యారెంట్ పెట్టేయండి, హైట్ ఆటోమేటిక్ ఉంచేసేయండి. అండ్ మనకి ఇక్కడ వెబ్ వ్యూవర్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి హైట్ వచ్చేప్పటికి ఫిల్ టు ప్యారెంట్ పెట్టేయండి, అలాగే విడ్త్ కూడా ఏంటంటే ఫిల్ టు ప్యారెంట్. ఓకే, అక్కడ మనకి ఇక్కడ మానిటైజ్ ఉంది కదా, ఈ మానిటైజ్లోకి వచ్చేయండి. మానిటైజ్లోకి వచ్చిన తర్వాత మీకు యాడ్ మూవ్లో ఇక్కడ బ్యానర్ యాడ్ ఏదైతే ఉందో బ్యానర్ యాడ్ని ప్లేస్ చేసేయండి. అండ్ మీకు ఇండస్ట్రియల్ యాడ్ ఏదైతే ఉందో ఒకసారి యాడ్ని కూడా తీసుకోండి. ఓకే గైస్ ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యాడ్ యూనిట్స్ ఇచ్చేసుకోండి. అండ్ మనకి ఇక్కడ ఇండస్ట్రియల్ యాడ్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా మీకు యాడ్ మూవ్ ఇక్కడ 2 ads మీరు యాడ్ యూనిట్స్ ఇచ్చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఇక్కడ మనకి వెబ్ వ్యూవర్ ఏదైతే ఉందో ఈ వెబ్ వ్యూవర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇలా హోమ్ యూఆర్ఎల్ ఉంటుంది. హోమ్ యూఆర్ఎల్లో మీరు ఇక్కడ నేను ఏదైతే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఇక్కడ హోమ్ యూఆర్ఎల్ చెప్పి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరు ఆ లింక్ని తీసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇంపార్టెంట్ లింక్ అండ్ ఇక్కడ మీకు ఈ లింక్ అనేది మీరు ఇక్కడ పేస్ట్ చేస్తేనే మీకు గేమ్ వస్తుంది, లేదంటే రాదు. ఓకేనా? ఓకే, ఇక్కడ మీరు లింక్ ప్లేస్ చేసిన తర్వాత మనకి డిజైన్ అయితే కనుక అయిపోయింది. డిజైన్ అయిపోయిన తర్వాత మనకి బ్లాక్ సెక్షన్లోకి వచ్చేయండి. గైస్ ఇక్కడ మెయిన్ మీరు గుర్తుంచుకోవాల్సింది బ్లాక్ సెక్షనే మెయిన్, ఈ బ్లాక్స్ చేయకపోతే కనుక మీకు యాప్ అనేది వర్క్ అవుతుంది. గైస్ ఫస్ట్ మీకు స్క్రీన్ ఇనిషియలైజ్ తీసుకోండి. ఇనిషియలైజ్ తీసుకున్న తర్వాత యాడ్ మోబ్ 1 బ్యానర్ యాడ్ తీసుకోండి. బ్యానర్ యాడ్ లోడ్ చేయండి. బ్యానర్ యాడ్ లోడ్ అండ్ దెన్ మీకు వెబ్ వ్యూవర్ ఏదైతే ఉందో ఈ వెబ్ వ్యూవర్ మీరు వదిలేసేయండి, దానికి మీకు అవసరం లేదు. హారిజంటల్లో అవసరం లేదు. మనకి ఇండస్ట్రియల్ యాడ్ ఏదైతే ఉందో మనకి ఇండస్ట్రియల్ యాడ్ని ప్లేస్ చేయాలి. ఇక్కడ మనకి యాడ్ ఎప్పుడు అనేది యాడ్ ఎప్పుడు లోడ్ అవ్వాలి, యాడ్ లోడెడ్. సో ఇండస్ట్రియల్ యాడ్ యాడ్ మోబ్లో వచ్చేప్పటికి మనకి యాడ్ అనేది లోడ్ అవ్వాలి కదా, యాడ్ లోడ్ తీసుకోండి. అండ్ మనకి ఇక్కడ యాడ్ అనేది విజిబుల్ అవ్వాలి అంటే యాడ్ ఎనేబుల్డ్ అని ఉంటుంది. ఇక్కడ మనకి యాడ్ మోబ్లో యాడ్ ఎనేబుల్ ట్రూ చేయాలి, దీన్ని లాజిక్లోకి వెళ్ళండి అండ్ ట్రూ తీసుకోండి, ప్లేస్ చేసేయండి. ఓకే, ఇక్కడతో మనకి బ్యానర్ యాడ్తో సంబంధించింది అయిపోయింది. ఇప్పుడు మనకి ఇండస్ట్రియల్ యాడ్ రావాలి. ఓకే, ఇండస్ట్రియల్ యాడ్ మనకి లోడ్ అవుతుంది, షో అవుతుంది. మనకి ఎప్పుడు లోడ్ అవ్వాలి అనేది మనం చెప్పాలి. మనం ఎప్పుడు లోడ్ అవ్వాలి, మనకి స్క్రీన్ వన్ అనేది క్లోజ్ చేసినప్పుడు అంటే బ్యాక్ ప్రెస్ చేసినప్పుడు, బ్యాక్ ప్రెస్ చేసినప్పుడు మనకి యాడ్ అనేది లోడ్ అవ్వాలి అంటే ఇండస్ట్రియల్ యాడ్ లోడ్ చేయాలి. లోడ్ ఎక్కడుంది, ఇండస్ట్రియల్ యాడ్ లోడ్. కాస్ ఇప్పుడు నేను మీకు అసలు బ్లాక్స్ అంటే ఏంటి అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి చూడండి, ఇక్కడ మీకు మనం ఇనిషియలైజ్ అంటే మనం స్క్రీన్ వన్ అనేది యాప్ ఓపెన్ చేయగానే మనకి యాడ్ మూవ్ 1 అనేది ఇక్కడ లోడ్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి బ్యానర్ యాడ్ని లోడ్ చేస్తుంది. ఇది లోడ్ చేయగానే మనకి దీన్ని కాల్ చేస్తుంది, యాడ్ మూవ్ 1 లోడ్. మిమ్మల్ని ఇక్కడ కాల్ చేయగానే మనకి ఏంటంటే యాడ్ మూవ్ 1 అనేది ట్రూలో ఉంది కాబట్టి మనకి యాడ్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ దెన్ మనకి ఇండస్ట్రియల్ యాడ్కి వచ్చేసేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సింది బ్యాక్ ప్రెస్. మనం స్క్రీన్ వన్లో ఉండి బ్యాక్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఇండస్ట్రియల్ యాడ్ అనేది లోడ్ అవుతుంది. అండ్ లోడ్ అయిన వెంటనే మనకేం జరగాలి, యాడ్ అనేది షో అవ్వాలి. గైస్ సేమ్ ఈ 4 blocks ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ బ్లాక్స్ కూడా ఉండవు. గైస్ ఇదే గైస్ మీకు యాప్ అనేది. దీనికి సంబంధించిన నేను ఏఐ ఫైల్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు డైరెక్ట్గా మీ యాడ్ యూనిట్స్ నేను ఇచ్చిన ఏఐ ఫైల్లో మీరు ఇవ్వద్దు. మీకు ఎలా చేయాలో నేను చెప్పాను కదా, సేమ్ మీరు కూడా ఇలా చేసి
మీరు ఆర్సీ డిస్ప్లే చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. గైస్ ఇలాంటి మరెన్నో యాప్స్ మీకు కావాలంటే కనుక ఈ వీడియోకి లైక్ కొట్టని, అలాగే ఒక కామెంట్ లీవ్ చేయండి అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇది షేర్ చేస్తేనే మీకు అందరికి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మందికి రీచ్ అయితేనే నాకు ఇంట్రెస్ట్ వస్తేనే ఇలాంటి యాప్స్ మీకు ఎలా చేయాలనేది నేర్పించడానికి నాకు కూడా ఏంటంటే ఒక ఎంకరేజ్మెంట్ అండ్ ఉత్సాహం ఎక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు నాకు నేను చేసిన దానికి రిజల్ట్ అనేది లేదనుకోండి, ఎవరికైనా ఉత్సాహం ఉండదు, అది మీకైనా అంతే ఇంకెవరికైనా అంతే. గైస్ ఎవరు చేసేదానికైనా కానీ ఒక రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఆ రిజల్ట్ ఏంటి అంటే మీరు నాకు ఇచ్చే లైక్స్ అండ్ మీరు నాకు ఇచ్చే కామెంట్సే. గైస్ ఇంకా నేను మీకు చెప్పనవసరం లేదు, ఆల్రెడీ నేను మీకు ఎప్పుడూ చెప్పేది అండ్ మన వీడియోకి లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మనకి కింద రెడ్ కలర్లో ఒక సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుంటే నేను రోజు వీడియోస్ ఏ టైంకి అప్లోడ్ చేస్తానో నాకే తెలియదు. సో ఎందుకు అంటే నాకు ఇక్కడ ఉండే నేను ఒక విలేజ్లో ఉంటాను, అక్కడ నుండి నాకు ఏంటంటే ఒక్కొక్కసారి నాకు వైఫై వస్తుంది లేకపోతే రాదు, అలాంటి టైంలో నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తాను అనేది నాకే తెలియదు. నేను మాక్సిమం నైట్ అవర్స్లోనే అప్లోడ్ చేస్తూ ఉంటాను, లేదంటే డే టైంలో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు కాబట్టి మీరు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, నేను వీడియో పెట్టగానే మీరు చూడడానికి ఛాన్స్ ఉంటుంది. సో గైస్ ఈ వీడియోని ఇక్కడతో ముగించేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.